నేల కదిలిపోతున్న జోషిమట్లో కూల్చివేతలు మొదలయ్యాయి. తొలుత రెండు హోటళ్లను కూల్చేసే ప్రక్రియ మొదలైంది. మరోపక్క 723 ఇళ్లను కూల్చివేయాలని నిర్ణయించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం తొలిదశగా నష్టపరిహారం కింద 45 కోట్లు మంజూరు చేస్తోంది. బాధిత ప్రాంతాలను సీఎం పుష్కర్ సింగ్ ధామి సందర్శించి అందరికీ ధైర్యం చెప్పారు. భవనాలకు పగుళ్లు ఏర్పడి కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న జోషిమట్ ప్రాంతంలో ప్రభుత్వ ఆదేశాలతో కూల్చివేతల ప్రక్రియ మొదలైంది. సింకింగ్ టౌన్ గా పేరు పడిపోయిన జోషిమట్లోని రెండు హోటళ్లను కూల్చివేస్తున్నారు. మున్సిపల్ పోలీస్ సిబ్బంది దగ్గరుండి మరీ ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పనులు చూసుకుంటున్నారు. కూల్చివేత ప్రక్రియలో ఇబ్బందులు ఎదురుకావచ్చని, అందుకే జనం దూరంగా ఉండాలని ఆదేశించారు. కరెంట్, వాటర్ కనెక్షన్లు ఆపేసి పనులు ప్రారంభించిన అధికారులు యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలోని బద్రీనాథ్ హేమకుంద్ సాహిబ్ మార్గంలోని జోషిమట్ హైరిస్క్ జోన్లోకి వెళ్లింది. మొత్తం 3000 మంది ప్రభావితమయ్యారు. దీంతో మొత్తం జోషిమట్ని ఖాళీ చేయించే పనిలో పడ్డారు అధికారులు. ఇప్పటి వరకు అనేక మందిని అక్కడి నుంచి ఇళ్లు ఖాళీ చేయించారు. ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేయించి గ్రామస్తులకు పునరావాసం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. నేల కృంగడంతో అక్కడ ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. నేల నుంచి మురుగునీరు ఉబికి వస్తూ కంపు కొడుతోంది. దాదాపు 800 ఇళ్లు ఖాళీ చేయించాల్సిన తరుణంలో ఒక్కో కుటుంబాన్ని తీసుకెళ్తున్నారు. జనం ఇళ్లలో ఉండలేని పరిస్థితుల్లో భయంకరమైన చలిలో పరుగులు తీస్తున్నారని, వారి భద్రత దృష్ట్యా సురక్షిత ప్రదేశాల్లో ఉంచుతూ వారికి ఆహారం, బట్టలు అందిస్తున్నారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అక్కడకు వెళ్లి స్వయంగా సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. సహాయ పునరావాస శిబిరాల్లో ఉన్న వారిని పలకరిస్తున్నారు. తక్షణ సాయంగా 45 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇళ్లు వదిలి వెళ్లిన వారికి తొలిదశగా తలా 150,000 రూపాయలు అందిస్తామని వెల్లడించారు. నిరసనకు దిగిన జనాన్ని ఆయన బుజ్జగించేందుకు ప్రయత్నించారు. ప్రతి ఇంటికి మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం అందిస్తామన్నారు. నిపుణుల సలహా మేరకు జోషిమట్లో తదుపరి చర్యలు ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. మరోపక్క జోషిమట్ ప్రాంతంలో ఉన్న 30 ఆర్మీ భవనాలకు కూడా పగుళ్లు ఏర్పడ్డాయి. సిబ్బందిని వేరే ప్రాంతాలకు తరలించారు.